హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ అకాడమీ కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో రిక్రూట్మెంట్ కోసం దేశ చరిత్రలోనే ఒక భారీ నోటిఫికేషన్లో భాగంగా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే ఈ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ ఉంటుంది మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ ఉంటుంది మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనే ఇస్తారు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోండి రెండు వేల ఇరవై మూడులో ఉద్యోగం సాధించండి పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు ఉన్నాయి ఇంటర్మీడియట్ అర్హత కూడా ఉద్యోగాలు అయితే రికూడ్ చేస్తున్నారు ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ కూడా జెన్యున్ జాబ్ అప్డేట్ ఎక్కడా కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ మన ఛానల్ వీడియో సెక్షన్లోకి వెళ్తే నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి మీకు కావాల్సిన ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకొని ఉద్యోగాన్ని అయితే సాధించండి సో వీటికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడమే కాదు చదువుకోవాలి డౌట్స్ క్లారిఫై అవ్వాలి డౌట్స్ కోసం డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింకు టెలిగ్రామ్ ఛానల్ లింకు వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉంటాయి అక్కడ జాయిన్ అవ్వండి సో దాంతోపాటు మీకు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే మనకి జాబ్స్ అకాడమీ అని ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో డౌన్లోడ్ చేసుకోండి అక్కడ సింగిల్ కోర్స్ ఫర్ ఆల్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అంటూ ఒక కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది కేవలం ఫోర్ నైంటీ నైన్తో హై లెవెల్ ఫ్యాకల్టీతో ఈ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు ఈ కోర్స్ అనేది ప్రిపేర్ అయినట్లయితే స్టేట్లో బ్యాంకింగ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఐఐటి ఎన్ఐటి డిఫెన్స్ ఫారెస్ట్ ఎంటీఎస్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్కి ఈ సిలబస్ అనేది యూజ్ అవుతుంది ఈజీగా మీరు రెండు వేల ఇరవై మూడులో ఉద్యోగం అయితే సాధించవచ్చు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఈ కోర్స్ తీసుకోండి రెండు వేల ఇరవై మూడులో మీరు ఉద్యోగంలో సెటిల్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వ సంస్థ రిలీజ్ చేసినటువంటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్స్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్లో భాగంగా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలతో ముప్పై ఎనిమిది వేల ఉద్యోగాలలో ఫస్ట్ ఫేజ్లో భాగంగా నాలుగు వేలకు పైగా ఉద్యోగాలతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఈ రిక్రూట్మెంట్లో మనకు వచ్చేసరికి ప్రిన్సిపాల్ ఉద్యోగాలని పీజీటీ అకౌంటెంట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలు దాదాపుగా నాలుగు వేల అరవై రెండు ఉద్యోగాలు ఉన్నాయి వీటిలో ప్రిన్సిపాల్ మూడు వందల మూడు పీజీటీ రెండు వేల రెండు వందల అరవై ఆరు అకౌంటెంట్ మూడు వందల అరవై ఒకటి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఏడు వందల యాభై తొమ్మిది ల్యాబ్ అటెండెంట్ మూడు వందల డెబ్బై మూడు ఇందులో మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ అండ్ టెన్త్తో అప్లికేషన్ చేసుకునే ఉద్యోగాలు ఇవి రెండు రకాల ఉద్యోగాలు ఎవరైనా ప్రిన్సిపల్కైనా అప్లికేషన్ చేసుకోవచ్చు పీజీటీ ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ హిస్టరీ జోగ్రఫీ కామర్స్ ఎకనామిక్స్ కంప్యూటర్ సైన్స్ వీళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో దాంట్లో భాగంగా అందరికీ యూజ్ అయ్యే విధంగా మనకు ఉన్న నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఒక వెయ్యి నాలుగు వందల తొంభై మూడు అండ్రిజుడ్ వారికి ఆరు వందల పన్నెండు ఈడబ్ల్యూస్ వాళ్ళకి నూట పద్దెనిమిది ఓబీసీ వాళ్ళకి నాలుగు వందల ఒకటి ఎస్సీ వాళ్ళకి రెండు వందల ఇరవై రెండు ఎస్టీ వాళ్ళకి నూట పది ఉద్యోగాలు సో పద్నాలుగు వందల తొంభై మూడు ఉద్యోగాలతో మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు సో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో భాగంగా మీరు ఈ మూడు రకాల ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ మూడు రకాల ఉద్యోగాలకి మినిమం నలభై ఐదు వేల వరకు శాలరీ అనేది వస్తుంది మనకు కంప్లీట్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది పేపర్ పెన్ మెథడ్లో ఈ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో వీటికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ అనేది ఒకసారి మనం గమనించినట్లయితే అకౌంటెంట్ ఉద్యోగానికి డిగ్రీ అంటే బీకామ్ ఉండాలి సో బీకామ్తో పాటు థర్టీ ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు అన్ రిజర్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు థర్టీ త్రీ ఓబీసీ వాళ్ళు సో థర్టీ ఫైవ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగానికి కేవలం పదవ తరగతి పాస్ అయినట్లయితే ఈ ఉద్యోగాలకి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి థర్టీ ఫస్ట్ జూలై అనేది మనకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది థర్టీ ఫస్ట్ లోపు మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి నా ఆన్లైన్ అప్లికేషన్ చేస్తూ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెయ్యాలా వద్దా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రిన్సిపల్ ఉద్యోగానికి రెండు వేల రూపాయలు పీజీటికి పదిహేను వందల రూపాయలు నాన్ టీచింగ్ ఉద్యోగానికి వెయ్యి రూపాయలు ఈ థౌజండ్ రూపీస్ ఎక్కడైతే ఫీజు ఉంటుందో ఇక్కడే చాలామంది స్టూడెంట్స్ డ్రాప్ అవుతారు కాంపిటీషన్ తగ్గే అవకాశం ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలాంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు కేవలం అన్ రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది సో వీటికి సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగానికి వన్ థర్టీ క్వశ్చన్స్ వన్ థర్టీ మార్క్స్ ఓకేనా అదేవిధంగా స్టేజ్ వన్ స్టేజ్ టూలో టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగానికి కేవలం పదవ తరగతితో నూట ఇరవై క్వశ్చన్లు నూట ఇరవై మార్కులకి ఎగ్జామినేషన్ ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్క మార్క్ ఉంటుంది ఫోర్ క్వశ్చన్స్కి రాంగ్ అయినట్లయితే ఒక నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది కంప్లీట్గా ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడలో తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి థర్టీ ఫస్ట్ జూలై డీటెయిల్స్ చూసుకోవాలనుకున్నట్లయితే సో ఇక్కడ మీరు ఈఎంఆర్ఎస్ డాట్ ట్రైబల్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ కూడా వేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చేయడానికి థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం అనేది పడుతుంది చాలామంది చెప్తేనే చేస్తావని అడుగుతున్నారు సో ఎక్కువ మంది మనకు రీచ్ ఉండి రెస్పాన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా చేస్తాను ఆన్లైన్ అప్లికేషన్ వీడియో కావాలనుకున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ ఈ వీడియోకి థౌజండ్ ప్లస్ లైక్స్ వస్తే కన్ఫామ్గా ఆన్లైన్ అప్లికేషన్ వీడియో నాది చేస్తూ మీకు లైవ్లో చూపిస్తాను సో ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ మీ వాట్సాప్ స్టేటస్ కానీ పెట్టుకోండి ఇలాంటి అద్భుతమైన నోటిఫికేషన్ మిస్ అవ్వకండి దీంట్లో భాగంగా మిగతా థర్టీ ఫోర్ థౌజండ్ జాబ్స్ కాలీలతో నోటిఫికేషన్ అనేది అతి తొందరలో వస్తుంది రెండు వేల ఇరవై మూడులో ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తారు సో కోర్స్ తీసుకోండి రెండు వేల ఇరవై మూడులో ఉద్యోగం సాధించండి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో